स्टार हॉस्पिटल सुखी भवको तिरिगि स्वागतम पावर्ड बाय एग्रीगोल्ड आयुर् सुखा मल्टी स्पेशालिटी आयुर्वेदिक वैद्यालय वीक्षकुल आरोग्य समस्यलकु निपुणुलैन डाक्टर्लु अंदिंचे समाधानाल समाहारं समस्या सलहा इप्पुडु चूद्दां గుంటూరు జిల్లా మంచాల నుంచి కృష్ణమూర్తి ఈ లెటర్ రాశారండి మా అమ్మాయి సునీత వయసు 25 ఏళ్ళు 8 ఏళ్ళుగా పొత్తికడుపు ఎడమ భాగంలో కణితి పెరుగుతోంది ఇప్పటికి 4 సార్లు ఆపరేషన్ చేసి తీసేశారు కానీ అది మళ్ళీ పెరుగుతోంది బయాప్సీలో ప్రమాదం లేని ఎక్కువగా పెరిగే కణితిగా తేలింది దీన్ని శాశ్వతంగా తొలగించే మార్గాలు లేవా చెప్పండి అంటూ రాశారు కృష్ణమూర్తి గారు ఆ పాపకి వచ్చిన కంతి కడుపు పైన స్కిన్ పైన లోవర్ పార్ట్ ఆఫ్ ది అబ్డోమెన్ లో సహజమే దాని నాన్ క్యాన్సరస్ అంటే క్యాన్సర్ కాని కంతే ఉంటుంది మామూలుగా దీని ఫైబ్రోమైటోసిస్ గాని డెస్మాయిడ్ ట్యూమర్ గాని అంటుంటాము ఇది ఒకసారి తీసిన తర్వాత రెండోసారి తీసిన తర్వాత మూడోసారి తీసిన తర్వాత జబ్బు తిరగబడినప్పుడు దానికి తప్పనిసరిగా రేడియేషన్ ఇచ్చే అవకాశం ఉంది రేడియేషన్ ఒకవేళ చేయగలిగితే ఇది మళ్ళీ తిరిగి రాకుండా ఉంటుంది విజయనగరం నుంచి సురేష్ ఈ లెటర్ రాస్తున్నారు నాకు 19 ఏళ్ళు చిన్నప్పటి నుంచి రెండు చెవుల్లోంచి చీము కారుతూనే ఉంది ఇన్నాళ్ళు పట్టించుకోలేదు ఇటీవల డాక్టర్ దగ్గర చూపిస్తే ఎడమ చెవిలో రంధ్రం పడిందన్నారు మందులు వాడితే తగ్గుతుందని చెప్పారు కానీ తగ్గడం లేదు ఇప్పుడు రెండో చెవిలో కూడా రంధ్రం పడుతుందేమోనని భయంగా ఉంది చెవిలో రంధ్రాన్ని పూడ్చేందుకు ఎలాంటి చికిత్స తీసుకోవాలి తెలియజేయండి అంటూ రాశారు సురేష్ గారు మీరు ఎడమ చెవిలో రంధ్రం పడింది చిన్నప్పటి నుంచి చీము కారుతానే ఉంది అని రాశారు ఎడమ పక్క చెవిలో రంధ్రం పడి చిన్నప్పటి నుంచి చీము కారుతుంది అంటే ఇట్ ఇస్ ఎ పర్మనెంట్ పెర్ఫరేషన్ దాది మందులతో మూసుకునే అవకాశం బాగా తక్కువండి అది చెవి మందులు వాడి అంటే చెవిలో నుంచి కారుతున్న చీముని పరీక్షకు పంపించి ఆ పరీక్ష రిపోర్ట్ ప్రకారం అంటే కల్చర్ సెన్సిటివిటీ రిపోర్ట్ అంటాం దాని ప్రకారం యాంటీబయాటిక్ తగిన మోతాదులో తగినంత సమయం వాడినట్లయితే చీము కారిపోవడం చీము కారడం ఆగడం జరుగుతుంది చెవి పొడిగా అయిన తర్వాత అప్పుడు మీకు టెంపనోప్లాస్టీ అంటే చెవి వెనకాల ఎముకలో సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫెక్షన్ ని తీసేసే ఆపరేషన్ అదే సమయంలో చెవి కర్ణబేరికి పడిన రంధ్రాన్ని మూసివేసే ఆపరేషన్ కలిపి చేసినట్లయితే మీరు ఈ సమస్య నుంచి అధిగమించొచ్చండి కానీ ఒక్కొక్కసారి ఎన్ని రకాల మందులు వాడినా అన్లెస్ ఈ మాస్టర్డ్ ఎయిర్ సెల్ సిస్టమ్ లో ఉన్న సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ని తీసేస్తే తప్ప చీమ కారడం ఆగదు అలాంటప్పుడు చీమ కారడం ఆగకపోయినా చెవికి ఆపరేషన్ చేయించుకుని కర్ణబేరిక రంధ్రాన్ని కూడా మూయించుకున్నట్టయితే ఖచ్చితంగా మీకున్న ఈ ప్రాబ్లం నుంచి మీరు బయటపడొచ్చు ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించబోయే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం చలికాలంలో తీవ్రమైన చలి ధాటి నుంచి లేత చర్మాన్ని కాపాడేందుకు బాదం నూనెతో నిత్యం మృదువుగా మర్దన చేస్తూ ఉండండి పిల్లల చర్మానికి సమస్యలు తగ్గి చక్కటి ఆరోగ్యంతో ఉంటుంది మీకేమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే మాకు రాయండి మా చిరునామా సుఖీ భవ ఈటీవీ 2 రామోజీ ఫిల్మ్ సిటీ హైదరాబాద్ 501512 లేదా sukhibhava@theofetv.co.in కు మెయిల్ చేయండి మీ ఆరోగ్య సంజీవిని सुखी भव कार्यक्रमानी इप्पुडु www.youtube.com/etv2india लिंक द्वारा वीक्षिंचंडी